అందరికీ నమస్కారం పిల్లలు మనమే లవ్లో పడ్డవాళ్ళు లవ్లో పడిన వాళ్ళు కాపురాలు చేస్తున్న వాళ్ళు కాపురాలు చేయనిపోరు కాపురాలు చేయబోయేవాళ్ళు మీ అందరికీ మనమే చాలా విషయాలు ఉన్నాయి మీరు అవి నేర్చుకుని అలా చేస్తారా లేదో తెలియదు కానీ కానీ డైరెక్టర్ ఏదో చెప్పడానికి ట్రై చేశాడు హీరో దాన్ని కన్వే చేసేసారు నేను సినిమా చూశాను చాలా బాగుంది పిచ్చపిచ్చగా నచ్చేసింది ముందుగా లెట్ మీ టాక్ అబౌట్ శర్వ నా నా కడుపులో పుట్టలేదే కానీ శర్వ నా కొడుకే నేను శర్వా గురించి చాలా విన్నాను అందరూ విన్నారు అందరూ చెప్పుకుంటున్నవే నేను ఇప్పుడు ఇక్కడ చెప్పాలని అనుకుంటున్నాను ఫస్ట్గా చాలా బ్రిలియంట్ యాక్టర్ వెరీ హార్డ్ వర్కర్ శర్వానంద్ నెక్స్ట్ జెంటిల్మెన్ అ క్లాసీ జెంటిల్మెన్ శర్వానంద్ ఎప్పుడు అందరితో మనమే అంటూ కలిసిపోతాడు శర్వానంద్ హార్డ్ వర్కింగ్ అండ్ ఫోకస్ ఎప్పుడు ఉండి ఇన్ని ఇయర్స్ దాన్ని విత్స్టాండ్ చేసుకుని సస్టైన్ చేసుకున్నాడు అంటే అది తప్పకుండా తనలో ఉన్న ఆ జయం ఆ గోలు నేను ఒక ఈగల్లాగా ఎప్పుడు అందరికన్నా హైగా నేను అలా ఫ్లై అవ్వాలని ఫిక్స్ అయిన శర్వానంద్ వల్లే ట్వంటీ లాంగ్ ఇయర్స్ ఇక్కడ ఉండి ఉండడం అంత ఈజీ కాదండి అండ్ సస్టైనింగ్ ఇట్ అంత ఈజీ కాదు దానికి కన్సిస్టెన్సీ కావాలి ఇది చాలా బాగుంది ఇలాగే ఉండు ఇంకా పైకి ఇంకా పైకి ఎదుగుతూనే ఉంటావు నాన్న నేను తల్లిగా ఇక్కడి నుంచి నేను చూస్తూనే ఉంటాను అండ్ ఇది అఫ్ కోర్స్ నవ్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ లాంగ్ జర్నీ లాంగ్ జర్నీ అంటాం కదా ఎప్పుడు నేను దీంతో నేను పెద్దగా అచీవ్ చేసేసాను అనుకుంటే జర్నీ అక్కడితో ఆగిపోతుంది అది నేను కూడా మనం చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు సో ఐ రియలీ సాట్ అండ్ థాట్ అబౌట్ ఇట్ థర్టీ ఫైవ్ ఫిల్మ్స్ ఇస్ నాట్ ఈజీ ఎస్పెషలీ హీరో అంటే ఒక హిట్ వస్తే హీరో అంటారు ఒక ఫ్లాప్ వస్తే కూడా హీరోనే అంటారు సో శర్వానంద్ గురించి నేను విన్న ఇంకో మాట కూడా ఎక్కువ హిట్సే తన ఖాతాలో పెట్టుకుని ఫెయిలియర్స్ని చాలా తక్కువలో పెట్టుకుని హిట్స్తో ముందుకు వెళ్ళిపోతూ ఫెయిలియర్స్లో ఏం కరెక్ట్ చేసుకోవాలి అన్నది చాలా ఫోకస్డ్గా పెట్టుకున్న శర్వానంద్కి నా కృతజ్ఞతలు ఇలాంటి ఓపిక నీ వయసులో ఉన్న పిల్లలకి ఉండడం చాలా అరుదు అది నీకుంది నాన్న ఇట్స్ అగైన్ అ వెరీ గుడ్ క్వాలిటీ టు మూవ్ అహెడ్ అండ్ నౌ కమింగ్ టు ద ఫిల్మ్ అండి మనమే నేను అన్నప్పుడు చాలా బోరింగ్ అండి నేను అంటే ఎలా వెతుక్కోవాలి ఎవరు ఉండరు నేను మాత్రం ఉంటాను అంతే కదా మనం అన్నప్పుడు చాలా బలం చాలా అందం అది ఒక మంచి ఎనర్జీ సో ఈ సినిమా టైటిలే ఈ సినిమాకి ఎనర్జీ సో మనమే ఒక చాలా మంచి చిలిపి సినిమా అండి ఇందులో చాలా న్యూమాన్షన్స్ ఉన్నాయి ఇది ఆదిత్య శ్రీరామ్ తన పెళ్ళి నుంచి తీసుకుని రాశాడా ఏమిటో తెలియదు కానీ దెర్ ఇస్ సంథింగ్ రిలేటెడ్ ఐ ఫెల్ట్ అ బెట్ ఐ డోంట్ నో దిస్ ఇస్ జస్ట్ మై నా విజన్ అండి ఇది కొన్ని కొన్ని విషయాలు చెప్పి చెప్పనట్టు నేను సినిమా చూశాను కాబట్టి నాకు తెలుసు చెప్పి చెప్పనట్టు చిలిపి విషయాలు చాలా చాలా ఉన్నాయి అండ్ ఈ సినిమాలో చాలామంది కనెక్ట్ అయ్యే విషయాలు ఏంటంటే లవ్ ఎప్పుడు ఇలా ఎక్స్ప్రెస్ చేయలేం తీయ తీయని మాటల్లాగా ఉండదు లవ్ లవ్ చాలా వేరియేషన్స్ ఉంటుంది చాలా డెప్త్ ఉంటుంది ఇంటెన్స్ ఉంటుంది ఒక్కొక్కసారి సైలెన్స్ ఇట్స్ సెల్ఫ్ ఇస్ లవ్ అవన్నీ ఈ సినిమాలో ఉంది మనమేలో తప్పకుండా ఉంది మీరందరూ ప్రతి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు డెఫినెట్గా మ్యూజిక్ గురించి మాట్లాడాలి చాలా బాగా చేశాడు అబ్దుల్ అబ్దుల్ ఇది రెహమాన్ బిగినింగ్ స్టేజెస్ లాగా నాకు అనిపించింది సో ఇట్స్ అనదర్ వన్ బిగ్ వాయజ్ ఫర్ యూ మ్యూజిక్ ఈజ్ బ్యాక్ బోన్ ఫర్ మనమే సో కంగ్రాచ్యులేషన్స్ అబ్దుల్ ఇక వస్తే పీపుల్ మీడియా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఏమో ఇది నా సంస్థ అని చెప్పాలి ఇట్ ఈస్ మై హోమ్ ప్రొడక్షన్ ధమాకా అన్న సూపర్ హిట్ ఇచ్చి దాంతో ఫాలోడ్ బై కార్తికేయ టూ అన్ని హండ్రెడ్ క్లోర్ క్లబ్సే సో మనమే అగైన్ ఇట్స్ గోయి టు బీ అండ్రెడ్ క్లోర్ క్లబ్ అండ్ డెఫినెట్లీ శర్వానంద్ మైల్డ్ స్టోన్ ఇన్ దిస్ ఫిల్మ్ కమింగ్ టు క్రితి శెట్టి వాట్ అ ఇస్ గర్ల్ డింపుల్ తోనే అందరి నన్ను పడేస్తుంది అనుకుంటండి షీస్ గోట్ అ బ్యూటిఫుల్ డింపుల్ ఐ ఎన్వీ దాట్ And a very mischievous girl. She doesn't look... She's very naughty. The dimple says it all. And I admire her. Chala manchi Telugu very chakkaga She carries herself. It's very nice, uh, Kriti, watching you on screen. It's a celebration. This, uh, this itself, you know, is a very good energy for a film. Coming to all the beautiful girls out here. I watched all your work. Peru peruna. ప్రతి టెక్నీషియన్ ద గర్ల్స్ అండ్ ద బాయ్స్ ఆఫ్ కోర్స్ డోంట్ గెట్ యాంగ్రీ ఐమ్ కమింగ్ టు యూ ఎనీవేస్ సో అందరూ చాలా చక్కగా చేశారు చాలా మంచి సినిమాకి మనం ఎక్కడో ఒక్క చోట అలా ఉంటే చాలు అని అనిపిస్తుంది మనకు కొన్ని సినిమాలు చూసినప్పుడు అయ్యో మన అందులో ఉంటే బాగుంటుంది కదా అని సో తర్వాత ఎలా సర్దుకుంటాం కదా వాళ్ళు ఉన్నారు కదా బాగా చేశారు కదా అలాగ ఒక చిన్న సర్దు బట్ ఎక్కడో మనం అనుకుంటూ ఉంటాం కదా అలాగా ఒక మంచి సినిమాలో మనందరం అందరం ఉన్నాం అందరూ చాలా బాగా చేశారు కంగ్రాచులేషన్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఆఫ్ ఆఫ్ ఆల్ అండ్ లైఫ్ ఏమో ఎప్పుడండి అండి వాళ్ళని చూసి మెచ్చుకోవడం ఫొగివ్ చేయడం ఇది చాలా ఇంపార్టెంట్ అలాంటి ఫొగివ్నెస్ మెచ్చుకోవడం ఈ సినిమాలో మీరు చూసి కొంచెం నేర్చుకుంటారు కూడాను నాకు చాలా నచ్చింది ఆ విషయాలు అంత ఈజీగా ఎవరిని మనం అలా ఫొగివ్ చేసేలేవండి దానికి చాలా పెద్ద మనసు కావాలి సో అది చిన్నపిల్లల చేత చాలా బాగా చూపించారు ఈ డైరెక్టర్ ఆ చిన్నపిల్లలు ఎవరో కాదండి ఎదిగిన పిల్లలే నా కొడుకు శర్వానందును హీరోయిన్ కృతి శెట్టి ఇట్ ఇస్ నైస్ నవ్ కమింగ్ టు దట్ బుల్లి కృష్ణుడు వీడేంటండి ఆ బుడ్డగాడు ఇంతే ఉన్నాడు వాడు పచ్చివరగా సైజులో ఉండి ఎంత ఆట పట్టించాడండి వాళ్ళిద్దరినీ హీ వాజ్ ద బ్లాక్ బస్టర్ ఆఫ్ ద మూవీ నాకేదో ఒక కుట్టి సైజు బ్రహ్మానందం ఆలీ మొత్తం ఏదో పెద్ద ప్యాకేజు చిన్నప్పుడు మన మహేష్ బాబు వీళ్ళందరినీ కలిపి చూసినట్టు ఏదో ఏదో గమతగా ఉన్నాడండి పిల్లోడు ఎప్పుడో వేలేస్తాడు వీడు తెలుగు ఇండస్ట్రీని తప్పకుండా వేలేస్తాడు ఈ పచ్చిమిరకాయ గారు చాలా బాగా చేశాడు నేను పెట్టిన పేరు అనమాట వాడికి పచ్చిమిరకాయ సో కంగ్రాచ్యులేషన్స్ బంగారు తండ్రి కృష్ణుడిలాగా ఒక బుల్లి కృష్ణుడి లాగా భలే చేసే ఉన్నాను నా సినిమాల్లో నీ ఎక్స్ప్రెషన్స్ మీ నాన్న నీకు ఇంట్లో ట్రైనింగ్ ఈనింగ్ ఇచ్చి పట్టుకొచ్చారో తెలియదు కానీ నేను స్పెషల్గా చాలా రెడీ చేసి తీసుకొచ్చారు అది తెలిసిపోతుంది చాలా బాగా చేసే నాన్న ఈ అమ్మమ్మ ముద్దులు నీకు అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈజ్ ఆల్వేస్ గివెన్ వెరీ గుడ్ క్వాలిటీ ఫిలమ్స్ అండి సో ఇందులో మా విశ్వప్రసాద్ గారు ఆయనకి తోడుగా ఎప్పుడు మా వివేక్ కుచిపూట్లు గారు వీళ్ళు కాంబోనే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ద వెరీ కామ్ పీపుల్ ఎక్కువ మాట్లాడరు జస్ట్ ప్రొడక్షన్కి ఏం కావాలి అవన్నీ వెళ్ళి చేరుతున్నాయా టైంకి అన్నీ జరుగుతున్నాయా వాళ్ళకి ఆర్ దే ఏబుల్ టు రోల్ ఇట్ ఆన్ టైమ్ వితౌట్ ఎనీ హిండరెన్స్ అన్నదే వాళ్ళ జేయం ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఉన్నంత వరకు మంచి సినిమాలు ఉంటూనే ఉంటాయి అవన్నీ సక్సెస్ఫులే ఉంటాయి ఆ సక్సెస్ఫుల్గా ఉన్నప్పుడే ఇండస్ట్రీ హెల్తీగా ఉంటుందన్న విషయం మన అందరికీ తెలుసు సో ఇట్స్ ఫంటాస్టిక్ టు వర్క్ విత్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అగైన్ అండ్ అగైన్ అండ్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు పత్రికే మిత్రులకి ఇన్నేళ్ళు నన్ను మీరు నిజంగా చాలా ఆప్యాయంతో అనురాగంతో నన్ను చూసుకున్నారు నాకు ఇది చాలండి ఇంతకన్నా జీవితం ఏం కావాలండి ఇది చాలండి థ్యాంక్ యూ మనమే జూన్ సెవెంత్ థియేటర్స్లో మాత్రమే చూడాలి థియేటర్స్లో మాత్రమే చూడాలి ఎవరెవరు చూడాలి ఇప్పుడు ఎస్ కోర్స్ ఈ టీనేజర్స్ అందరూ హీరో హీరోయిన్స్ కోసం వచ్చేస్తారు తప్పకుండా అబ్రాడ్లో ఎక్కడ ఎక్కడున్న విదేశాల్లో ఎక్కడ ఉన్న స్టూడెంట్స్ తల్లిదండ్రులు తప్పకుండా చూసే సినిమా ఇది మీ గురించి చాలా విషయాలు ఉన్నాయి ఇందులో అక్కడ మీరు పడే కష్టాలు ఆనందాలు సంతోషాలు అవుటింగ్స్ ఈటింగ్స్ డేటింగ్స్ ఎవ్రీథింగ్ ఇస్ దేర్ ఇన్ దిస్ ఫిలిం అండ్ పేరెంట్స్ ఎంతోమంది మిస్ అవుతాం వాళ్ళని ఎంతమంది పేరెంట్స్ నాతో మొరపెట్టుకునేవాళ్ళు అవన్నీ కూడా ఈ సినిమాలో ఉంది ఇట్స్ ఎ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంటే ఇది చాలా ఇంపార్టెంట్ బాటమ్ లైన్ ఫర్ ద ఫిలిం మీ వాళ్ళు మీ ఫ్రెండ్స్ వాళ్ళ మీ రిలేషన్స్ వాళ్ళందరూ మాట్లాడుకుంటారు కదా నేను చాలా మిస్ అవుతున్నాను వాళ్ళు అక్కడున్నారు నేను ఇక్కడ ఉన్నామని దాంట్లో ఉన్న డెప్త్ కూడా ఈ సినిమాలో ఉంది మీరు తప్పకుండా చూసి ఆనందిస్తారని చెప్పచ్చా చెప్పకూడదు అని నిధులు అలా చూస్తున్నాం అంటే మా డైరెక్టర్ గారు క్లాస్ చూసేస్తున్నారు ఇప్పుడు సినిమా మొత్తం చెప్పేసింది ఏంటి అని చెప్పలేదులే ఉంచాను 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 జూన్ సెవెన్ దాకా చాలా ఉంచాను తప్పకుండా అందరు చూసి మనమే మనమే అని చెప్పి గెలిపించండి థ్యాంక్